సెలవుల తర్వాత స్కూల్ కి వెళ్ళే పిల్లల మొహం ఈ పిల్లల మొహం అస్సలు చూడలేమండి. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలు పెట్టేసా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాయి? నేను నీలాంటివని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అలా చూడకండి, మీరు మొగుళ్ళను చూసినట్టే ఆ మేఘాల వంక కూడా చూస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వర్షాలు కూడా వెనకపోతున్నాయి. డబ్బాల పంచదార ఉంది తినిపో. చిచ్చి, పిల్లలకి చాక్లెట్ కూడా కొనిపెట్టలేని వాడు మీరే తండ్రండి. పిల్లల్ని మాత్రం కంటారు పది మందిని. దేవుడు ఇస్తున్నాడు మనకు అంటున్నాము, నారు పోసినాడే నీరు పోయడా ఏంటి? ఎవరు సార్? మీరు దేవుడురా, నువ్వే కదా పిలిచావు. పిల్లల్ని పోషించలేని వాడు ఎందుకు రా కన్నావు? నారు పోసినోడు నీరు పెట్టలేడా, చపాతీ చేసినోడు కుర్మా వేయలేడా, ఆకు వేసినోడు అన్నం పెట్టలేడా అని పాచిపోయిన. అంటే ముందు ఒకటితో ఆపేద్దాం అనుకున్నాం సార్. ఆ ఒకటి రెండైంది, రెండు మూడైంది, ఆ తర్వాత పది మంది అయిపోయారు సార్. పండగ అస్సలు చీరలు లేవు స్వామి, ఒక్క పట్టు చీర ఇప్పించరా స్వామి. అబ్బే కలర్ బాలే స్వామి, ఇంకొక చీర, ఇంకో చీర. అబ్బే అంచు బాలే స్వామి. దేవుణ్ణి అనుకున్నావు లేకపోతే బట్టల షాప్ లో పనిచేస్తాను అనుకున్నావా? ఈ రోజు ఎండ బాగా ఎక్కువ కాసేలాగా చూడు స్వామి. ఎందుకు నాయన? ఒడియాలు ఆరబెట్టాను స్వామి, ఒడియాలు ఆరబెట్టాను స్వామి. జనరల్ గా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు, అది కామన్. అదే తాజ్మహల్ వచ్చి నాతో ఫోటో తీసుకుంటే పిచ్చి ముదిరింది, అది స్పెషల్. అందరు విమానాలెక్కి పైకి పోతుంటారు, అది కామన్. విమానమే నన్ను ఎక్కితే వచ్చేసి ఇది బాలే. వాళ్ళు కిడ్నాపర్లే, కిడ్నాప్ అంటే భయం లేదు నీకు? సమయానికి దేవుళ్ళ వచ్చి మా పాపను కాపాడారండి, చాలా థ్యాంక్స్ అండి. అది నాదిరా, నేను వారం రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా సార్, కానీ ఆ అమ్మాయికి నేను ఎవరో తెలియదు, నన్ను ఇంతవరకు చూడలేదు. హలో హలో, పార్క్ లో మూడో నెంబర్ బెంచ్ మీద కూర్చుంటా, నా దగ్గర కలు ఓకేనా? తప్పకుండా. నీకు ఏది కావాలంటే ఇస్తా లేరా ప్లీజ్? ఏమిస్తా? నా ఫోన్ తీసుకో. అయ్యా ఆమె ఫోన్ చేస్తుంది. నా బంగారం ఏంటి? ఇంకా రాలేదు, ఫోన్ చేసి కనుక్కుంటాను. బంగారం ఎక్కడున్నావు? నేను పార్క్ వచ్చున్నాను. బ్లూ షర్ట్? బ్లూ షర్ట్ బంగారం తీసుకున్నాడు అయ్యా. నన్ను పెళ్లి చేసుకుని ఓకేనా? ఒక దెబ్బకు రెండు పిట్టలు లాంటి ఇదే నాయన, ఈ రెండు పిట్టలు నాయే నాయన. నా జాతకం ప్రకారం గురువారం మగ డ్యాన్స్ చేసినప్పుడు పక్కన బరువులు ఉండకూడదు. మరి అక్కడ అనసూయ ఉంది. అనసూయ బరువు కాదు, మల్లెపువ్వు లైట్ వెయిట్. ఏ మల్లెపువ్వు అయితే నాతో డ్యాన్స్ కు రమ్మనండి. అనసూయ సై సై, నువ్వు వెయ్యి వెయ్యి. అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి నాన్న, బాగా చదువుకుని ప్రయోజకులుగా.